बेहद परम महाशांति बेहद आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। ई रोजु मनमु ज्ञानं यॊक्क मूडु स्टेजेस बेहद ज्ञानंनु एला अर्थं चेसुकोवाली अनेटुवंटि विषयं गुरिंचि आत्मा परमात्मा जीवात्मा अने माट गुरिंचि वेदशास्त्रालो एं चेप्पिंदो ज्योति प्रकाश भाई द्वारा मनमु इंदामु। ఇక్కడ శాస్త్రాల్లో కూడా మరి పరిశోధన జరుగుతూనే ఉంది ఆత్మ పరమాత్మ జీవాత్మ అనే దాని గురించి ఎవరు అర్థం చేసుకుంటారు అంటే ఆల్మైటీని గ్రహించిన వాళ్ళు। ఆల్మైటీని గ్రహించాలి అంటే బ్రాహ్మణులుగా పక్కా బ్రాహ్మణులుగా కావాలి। అయితే బ్రాహ్మణులంటే ఎవరు బేహద్దు బ్రాహ్మణులంటే ఎవరు శాస్త్రాల లెక్క ప్రకారం బ్రాహ్మణులని ఎవర్నంటారు జన్మతోటి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని బ్రాహ్మణులు అనటం కరెక్ట్ కాదు। అయితే సమాజంలో ఈనాటి ప్రపంచంలో జాతి ప్రధ చూస్తూనే ఉన్నాం। అందరిలోనూ ద్వంద్వత్వం ప్రకటించబడుతూనే ఉంది। మా కులం గొప్ప మా మతం గొప్ప మా ధర్మం గొప్ప అనేవాళ్ళు ఉన్నారు। అయితే మరి బీకే మురళిలో కూడా చూసినట్లయితే జ్ఞానం ద్వారా పరమాత్మను గుర్తించాలి వాళ్ళు అసలైన బ్రాహ్మణులు అంటారు। వాళ్ళు కూడా ఆల్మేటి అదాటే గురించే ఆలోచన పరిశోధన చేస్తూ ఉన్నారు। సైన్స్ వాళ్ళు కూడా సృష్టి మూలం గురించే పరిశోధన చేస్తూ ఉన్నారు। మరి వీటన్నిటి లోతుల్లోకి వెళ్ళినట్లయితే వేదశాస్త్రాల్లో చెప్పిన జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళినట్లయితే బేహద్దు జ్ఞానం మనకు అర్థమవుతూ ఉంటుంది। ఇంకా లోతుల్లోకి వెళ్తే అనేక స్టేజెస్ ఉంటూ ఉంటాయి। విజ్ఞానంలో కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం। మనకు రోజు ఈనాటి పురుషార్థము అజ్కా పురుషార్థం వస్తూనే ఉంది। దానిలో విశేషమైన పాయింట్స్ ఉన్నాయి। వేదశాస్త్రాల్లో జ్ఞానము ఉన్నది దీనికి మరి ఏదైతే అనంతంలోకి వెళుతూ ఉంటామో హద్దు దాటి బేహద్దులోకి వెళ్తామో బేహద్ద జ్ఞానం అనబడుతూ ఉంటుంది అర్థమవుతుంది। వాళ్ళే స్వయం ఆల్మేటి అధాటిని తెలుసుకోగలుగుతారు। మరి ఏదైతే పరిశోధన బాహ్య ప్రపంచంలోనూ బ్రాహ్మణ ప్రపంచంలోనూ మరి సైన్స్ వాళ్ళల్లోనూ జరుగుతూ ఉంది సత్యాన్ని అన్వేషించటం కోసమే। అయితే వేదశాస్త్రాల్లో ఉన్న జ్ఞానం అర్థం చేసుకోవాలి అంటే ముందు ఫండమెంటల్ బీకే జ్ఞానం కావాలి। బీకేలో ఆత్మ పరమాత్మ జీవాత్మ ఆల్మైటీ అథారిటీ గురించి చెప్పడం జరిగింది। మరి బేహద్ద జ్ఞానంలో బేహద్దులో ఏమిటి హద్దులో ఏమిటి అనే ఎనాలిసిస్ చేస్తే మనకు చక్కగా అన్నిటికీ అతీతమైతే బేహద్ద జ్ఞానం కూడా అర్థమవుతూ ఉంటుంది। బేహద్ద జ్ఞానము యొక్క అంతిమ లక్ష్యం ఏంటి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఆత్మ నుండి పరమాత్మ వైపుకు యాత్ర చేయటం స్వయం ఆత్మ అని తెలుసుకోవటం పరమాత్మగా అవటం ఎలా అని గ్రహించటం పరమాత్మ స్వరూపాన్ని ధారణ చేయటం అనేది బేహద్ జ్ఞానం లోతుల్లోకి వెళితే మనకు అర్థమవుతూ ఉంటుంది। ఎవరైతే కనుక ఆత్మ స్వస్వరూపాన్ని ధారణ చేస్తూ ఆ స్థితిని తయారు చేసుకుంటూ ఉంటారో ఆ ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుతూ ఉంటుంది। ఇక బ్రాహ్మణులు ఎవరు అనే దానికి వస్తే జన్మ సిద్ధంగా కాదు దీని గురించి వేదాల్లో కూడా చక్కటి వ్యాఖ్యానం చెప్పారు। జన్మ ఇతి జాతి అంటూ చెప్పడం జరిగింది। ఆత్మ ఏ శరీరంలో ఏ కులంలో ఎక్కడ పుట్టిందో దానికి ఆ పేరు ఇవ్వటం లౌకికంగా స్థూలంగా ఉండేది। అయితే మరి మానవ జాతిన లేక పశుపక్షి జాతిన కీటాణువుల మరి పశుపక్షి పురుగు పుష్టగా అయ్యారా ఆత్మ అనే దాన్ని బట్టే ఇక్కడ లెక్కించడం జరుగుతూ ఉంటుంది। అప్పుడు నిర్ధారించబడుతుంది ఏ జాతి అని। ఇకపోతే సమాజంలో మనకు
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రు నాలుగు వర్ణాలు ఉండనే ఉన్నాయి. అయితే బ్రాహ్మణుల కులంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులేనా? బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అని మనకు తెలుసు. అందుకనే బ్రాహ్మణులను ద్విజులు అంటూ ఉంటారు. స్థూలమైనటువంటి అర్థం ఏంటంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళకు జన్యమేసి ఉపనయనం చేస్తే ద్విజులైనట్టు అంటారు. ఈ ఉపనయనము అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా చేస్తూనే ఉంటారుగా. మరి హైందవ సంప్రదాయంలో చేస్తూనే ఉంటారుగా. మరి వాళ్ళందరూ ద్విజులు అయ్యారా? కాదు. మరి రెండుసార్లు పుట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏ ఆత్మ అయినా సరే తల్లి గర్భం నుండే పుడుతుంది. పశు పక్షి జంతు క్రిమి కీటకాలు అన్నీ కూడా తల్లి కడుపు నుండే జన్మ తీసుకుంటుంది. రెండుసార్లు ఎక్కడ ఎవరు జన్మ తీసుకోరు. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఎవరిలో అయితే మరి జ్ఞానంతో వివేకము జాగృతమవుతుందో వారే బ్రాహ్మణులు. అనగా ఆత్మ అనాత్మ అనే విషయం తెలుసుకొని జాగృతమవుతారో వాళ్ళు దగ్గర కూడా పరమాత్మ జ్ఞానం జాగృతమవుతుంది. బ్రాహ్మణుడుగా అప్పుడు అవుతారు. బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండటం అంటే బ్రహ్మను తెలుసుకోవటం. బ్రహ్మ అంటే పరం లైట్. పరం లైట్ పరం ప్రకాశంతో నేను ఆత్మ రచించబడ్డాను అని తెలుసుకొని ఆ యొక్క అనుభూతి పొందినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అందుకని ఇక్కడ ద్విజులు అని అన్నారు. ఎప్పుడైతే వారి రచన రచయిత మరి మేము ఎవరి యొక్క రచన ఎక్కడి నుండి వచ్చాం ఏమిటి అనేటువంటి జ్ఞానోదయం అవుతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు జ్ఞాన జన్మ రెండో జన్మ తీసుకున్నట్లు. ఏ కులంలో ఏ మతంలో ఎవరిలో ఎక్కడైనా సరే ఇది తప్పనిసరి. అంటే వివేకం జాగృతమైతే జ్ఞాన జన్మ లభిస్తుంది అని అర్థం. ఎంతవరకైతే పరంపిత పరమాత్మను ఆల్మైటీ అదాప్టీని గుర్తించరో అంతవరకు జ్ఞానాన్ని గుర్తించటం కూడా జరగదు. ఎప్పుడైతే వివేకం జాగృత అవుతుందో ఆత్మ పరమాత్మ తెలుసుకుంటారో పరంపిత పరమాత్మ ఆల్మైటీ అదాప్టీ అని గుర్తిస్తారు. అప్పుడు ఆల్మైటీ అదాప్టీ యొక్క నిరాకారి ఆకారి సాకారి స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మూడు స్టేజెస్ను తెలుసుకున్నటువంటి వాళ్ళే బ్రాహ్మణులు అవుతారు. అంటే పరమాత్మ యొక్క పాత్ర ఈ సృష్టి మొత్తానికి బేహద్ సృష్టికర్త ఆల్మైటీ అదాప్టీ. ఆయన అనంత సృష్టిని ఎలా తయారు చేశారు, ఆయన యొక్క రూపాలు ఏంటి, కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకోవటం. అప్పుడే అసలు సిసలైనటువంటి బ్రాహ్మణులు అవుతారు. దీన్ని ఆచరణలోకి తీసుకొని కూడా వస్తూ ఉంటారు. అలా అంటే జ్ఞానం విన్న వాళ్ళందరూ కూడా జ్ఞానులు కాదు, యోగం చేసిన వాళ్ళందరూ యోగులు కాదు అని మనకు తెలుసు. అందుకని జ్ఞానంలో మూడు స్టేజెస్ ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞానం వినటం అంటే తెలుసుకోవటం, ఒప్పుకోవటం, ఒకటి చేయటం. జాన్న మాన్న ఔర్ కర్ణ అంటే తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు అయిపోయారని కాదు, వాళ్ళకి జ్ఞానం మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని కూడా కాదు. కొంతమంది ఒప్పుకుంటారు. ఒప్పుకున్నంత మాత్రాన కూడా మరి వాళ్ళు జ్ఞానులు అయిపోతారా? జ్ఞానాన్ని ఒప్పుకున్నా తీసుకున్న జ్ఞానాన్ని బాపు యొక్క సాకార రూపాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు కూడా జ్ఞానులు కారు. మనన అంటే అంగీకరించటము, అంటే విని అనుభూతి పొందటం, చేయటం, తను తను ఆత్మగా స్వీకరించటం. పరంపిత పరమాత్మను యొక్క పాత్రను నిరాకారి ఆకారి సాకారిని గుర్తించి సాకార రూపంలోనూ ఆకారి రూపంలో భగవంతుడు ఆల్మైటీ అథారిటీ ఏ విధంగా పాత్ర ప్లే చేస్తున్నారో తెలుసుకొని ఈయనే నా ఆత్మల తండ్రి అని స్వీకరించాలి, ఈయనే కళ్యాణకారి నా ఆత్మకు ముక్తి జీవన్ముక్తి ఇస్తారు అని దృఢ నిశ్చయము ఉంటూ ఆత్మ కళ్యాణం చేస్తారని భావిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి పరంపిత బేహద్ బాపు ద్వారా పవర్ అనేది లభిస్తూ ఉంటుంది. మరి తెలుసుకోవటము అంటే జ్ఞానం పూర్తి చేసుకోవటం, అంగీకరించటము, ధారణ చేయటము. దీనికోసం పురుషార్థం కూడా చేయాలి, యోగము కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది.
అందుకనే చాలామంది ఆత్మలు ఈ పురుషార్థంలో చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. ఫస్ట్ సంస్కారాలు కర్మ బంధనలే వీళ్ళకు బాధిస్తూ ఉంటూ ఉంటాయి. మరి సంస్కారాలని మార్చుకొని అతీతంగా కావాలి, మరి కర్మ బంధనాలను సమాప్తం చేసుకోవాలంటే పరంపిత పరమాత్మ ద్వారా పవర్ వస్తుంది తీసుకోవటానికి వారికి ముందు నిశ్చయబుద్ధి కలగాలి. నిశ్చయబుద్ధితోటి ఏకాగ్రతను ధారణ చేసేటువంటి శక్తి ఎప్పుడైతే వారికి వస్తుందో అప్పుడు పరంపిత పరమాత్మని యొక్క శక్తి వారి లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానమును ధారణ చేయగలుగుతారు. మళ్ళా వారు భగవంతుడు చెప్పిన విధంగా పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు. నిశ్చయబుద్ధి విజయంతిగా వాళ్ళు అవుతూ ఉంటారు. అప్పుడు వారి లోపల పవర్ అనేది వస్తుంది. భగవంతుడి భూమి మీదకి వచ్చి ఏ కర్తవ్యం అయితే చేస్తున్నారో విశ్వ మహాపరివర్తన కార్యానికి వీళ్ళు సహయోగులుగా అవుతారు. వీళ్ళు పురుషార్థం కూడా స్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఆత్మను ఎలా తెలుసుకోవాలి, ఉపనిషత్తుల్లో వీటి వ్యాఖ్యానం ఏమున్నదో, భగవద్గీతలో విభూతి యోగంలో ఏం చెప్పారో అనే విషయాన్ని అన్నయ్య గారు కూడా వివరంగా మనకి ఇంకా నెక్స్ట్ టాపిక్లో మనకు చెప్తానంటున్నారు. నెక్స్ట్ మీరు కూడా కనెక్షన్లో ఉంటూ ఉండండి. బాపూజీ దశరథభాయి పటేల్ తెలుగు ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు మా ఛానల్ ప్లేలిస్టులోకి వెళితే 3000 వీడియోలు ఇంకా సౌత్ భాషల్లో ఏవైతే ఉన్నాయో కన్నడ, తమిళం, మలయాళం ఈ వీడియోలు కూడా ఉన్నాయి. మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా వీటిని షేర్ చేయండి. హిందీ ఛానల్ కూడా ఉన్నది మాది. తెలుగు ఛానళ్ళు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. బాపూజీ చెప్పిన ప్రతి ఒక్క వీడియో తెలుగులో డబ్బింగ్ చేసి బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు రోజు మా వీడియోలు. ఆస్కా పురుషార్థం ఏంటి, ధారణ ఏంటి, మరి బీకేలో అవ్యక్తవాణిలో సాకారం నుడిలు సారం మా దివ్య సందేశంలో ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు పురుషార్థం చేయండి. రోజు లైవ్లో అనంతబాయి మరి వేదాలు, ఉపనిషత్తుల సారము ఏవైతే ఉన్నాయో, భగవద్గీత అన్నిటి యొక్క సారాన్ని, భగవంతు ఆల్మైటీ అథారిటీ గురించి ఏం రాసి ఉన్నదో, మరి సైన్స్ వాళ్ళు కూడా ఏం పరిశోధన చేస్తున్నారో దాని గురించి లైవ్లో టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ 4 వీడియోలు కూడా మీకు రోజు వస్తూ ఉంటాయి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.